టూ త్రీ డేస్ నుంచి ఒక జోష్ పెరిగింది టీడీపీలో అన్నట్టు కనిపిస్తుంది. టీడీపీ దూకుడికి ఇంకా బ్రేకులు లేనట్టు అని అనుకోవాలా ఈ నోటిఫికేషన్తో? అంటే ఎన్నికల కమిషన్ విజయం టీడీపీ తన విజయంగా ఖాతాలో వేసుకుంటుందా? అంటే జోష్ పెరగడం అనే కంటే కూడా ఎందుకో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. అది జోష్ అయితే కనుక అట్ట ఉండదు, కానివ్వండి జగన్ గారు వస్తాడు కదా మా సత్తా ఏంటో అంటాం జోష్ తొలగొడతారు. అంతేగాని ఆడెంత వాడు వీడు ఇవన్నీ రావు. సంథింగ్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు. అది మేబీ ఎలక్షన్ కమిషన్ మీద సంతృప్తి కంటే అసంతృప్తే ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈయనకి ఫేవర్గా అయితే కనుక మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రూరల్లో గెలవడం కష్టం ఇప్పటికిప్పుడు. ఫ్యూచర్లో మార్పు ఉండొచ్చు, ఇప్పటికిప్పుడు రూరల్లో కష్టం. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలలో 100కి 80% రూరల్కే పోతున్నాయి. రైతులకు ఇచ్చే డబ్బులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, డ్వాక్రా అనే మహిళలకి డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారా, అట్లాగే కాపు నేస్తాల చేయూతల అమ్మఒడే ఇళ్ళ ఇన్ని ఇస్తుంటే ఇంతకంటే అద్భుతంగా ఏమైనా ఇచ్చారు గతంలో? వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి పని జరుగుతున్నది. సమస్యలు ఉంటాయి, 1% ఉండొచ్చు, 5% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, బట్ 90% ఆర్ సాటిస్ఫైడ్. అక్కడ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే స్టేజ్ నుంచి ఇప్పుడు ఫెసిలిటీ ఇంటి దగ్గరకు వస్తుంది డైరెక్ట్గా. జన్మభూమి కమిటీ వాడి దగ్గరికి వెళ్ళి బతిన్లాడుకునే స్టేజ్ నుంచి ఇంటికి వచ్చి వాలంటీర్ అడిగి రాసుకుపోతున్నాడు. అలాంటి దశలో అంతకంటే ఇంకోటి పైసలు పడుతున్నాయి, ఏదో ఒక రూపంలో పైసలు పడుతూనే ఉన్నాయి కదా గవర్నమెంట్ పబ్లిక్కి పడుతున్నప్పుడు అంతకంటే అద్భుతంగా పరిపాలించి ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. లేదు కదా అంతకంటే, అయితే ఇప్పటికిప్పుడైతే ఏం లేదు కదా. ఫ్యూచర్లో ఏమన్నా అధ్వానంగా ఉంటుందేమో చెప్పలేము ప్రస్తుతానికి. అంటే అప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలుగుదేశానికి మైనస్, లోకల్లో డబ్బు తీసుకునేటువంటి వాడు ఈ ఇందులో చంద్రబాబు గారు చేసిన పని ఏమన్నారు అప్పుడు ఒకసారి గుర్తెచ్చుకోండి. నేను మీకు డబ్బులు అందిద్దామని చూస్తే మోడీ నున్ను జగన్ కేసీఆర్ కుట్ర పన్ని అడ్డుపడుతున్నారు, అందుకని నేను పసుపు కుంకుమం ద్వారా డబ్బులు ఇస్తున్నా. అంటే ఏంటి, డబ్బులు తలా 5,000 10,000 పొందాం అనుకున్నారు ఓట్లకి. అక్కడ ఆయన బయటికి తినేయలేదు కాబట్టి ప్రభుత్వం డబ్బులే పంచా మీకు. అదే పసుపు కుంకుమం పేరుతో పంచారు ఎన్నికలు. పంచారు అంటే ఓటు కొన్నా 10,000 రూపాయలు నాకు, నేను కొన్నాను కాబట్టి నాకు అమ్మండి పరోక్షంగా. అదే కదా, అంటే ఆ పసుపు కుంకుమం ఇప్పుడు జగన్ అమ్మఒడికి ఇస్తున్నాడు. అంతే కదా, అమ్మఒడి ఏంది, బోల్డ్ బోల్డ్ ఇస్తున్నాడు కదా. అంటే ఆ 10,000 అదే అయ్యేస్తున్నాడు. తర్వాత సున్నా వడ్డీలు డబ్బులు ఇంకో పక్కన ఇంకోటి ఇంకోటి చాలా ఉన్నాయి కదా, నేస్తాలు ఇట్లాంటి చేయూతలు ఇట్లాంటివి. ఇంకోటి మొన్న ఆత్మనిర్భర భారత్లో నుంచి వచ్చిన డబ్బులు అయ్యేస్తున్నారు. గ్రౌండ్లో స్కూళ్ళు మారుస్తున్నారు, స్కూళ్ళు పెంచుతున్నారు, సదుపాయాలు మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉన్నాయి. అట్లాంటప్పుడు రూరల్లో ఇప్పటికిప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు అంతగా. అందులో పంటలు బాగానే పండినాయి ఈ 2 ఏళ్లలో. ఇదివరకు కరువు కష్టాలు నష్టాలు ఉన్నాయి, ఇప్పుడు పంటలు సక్రమంగానే పండినాయి కదా. ఇంకోటి అప్పుడు రుణమాఫీ మొదట 2 ఏళ్ళు వస్తా సస్తా వస్తా సస్తా చివరిలో అంత ఇచ్చారు, 7,000 8,000 ఎకరాకి అట్లా ఇచ్చుకొచ్చారు. హయ్యెస్ట్ లక్షన్నర ఇస్తానన్నతో 30,000 40,000 చేతులు పెట్టారు. సరే ఇక్కడ వీళ్ళు 30 40,000 పెద్ద కమతాలు కాదు కదా, ఇక్కడ ఇప్పుడు చిన్న కమతాల వాళ్ళదే లెక్కకు వస్తుంది. పల్లెల్లో చిన్న కమతాల వాళ్ళందరికీ అయితే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఏ నెలకైనా ఏ ఏడాదికి ఏడాది డబ్బులు 7.5 గవర్నమెంట్ సెంట్రల్ది అయితే 6,000 3,000 అది కూడా ఇళ్ళ ఖాతాలో రాసుకుంటున్నారు అనుకోండి. 3 సార్లు ఎదుగు జగన్ అన్న వేస్తున్నాడు జగన్ అన్న వేస్తున్నాడు అని వెళ్ళి చెప్పి రావాలి కానీ కనబడుతుంది కదా అది ప్రధానమంత్రి. బట్ అది గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి ఆ సీన్ లేదు కాబట్టి అది మాదే అని చెప్తాడు ఈయన. బట్ ఏకదమ్ 7,500 అయితే వేసాడు కదా వరుసనే 2 ఏళ్ళు కూడా అయినాయి కదా, అందులో కష్ట సమయంలోనే వేసుకొచ్చారు కదా, అది జరిగింది. రెండవది ఇది కూడా చేయూత పథకాలు ఇట్లాంటి డబ్బులు కూడా ఏదో ఒకటి వస్తున్నాయి, ఇళ్ళు కూడా ఇచ్చాడు మోననే. కాబట్టి ఇప్పటికిప్పుడు అంత వ్యతిరేకత అయితే కనిపించదు కాబట్టి అది వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చును అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు అనుకుంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అది కూడా నోటిఫికేషన్ రద్దు అవుతుందని. నోటిఫికేషన్ రద్దు అయితే వాళ్ళందరూ కోర్టుకు వెళ్తారు, ఎందుకు ఎన్నికైనోడు ఎన్నిక కాదు అని చెప్తే ఎట్లాగా. కాబట్టి అప్పుడు సాగతీస్తుంది, ఆ తర్వాత ఇంకొక 6 నెలలు అయిపోతే అప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇవి పెట్టాలి. అంటే అప్పుడు ఈ వివాదాలు లేని ఎన్నికలు ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు అవి, ఇంకో నెల అయితే మున్సిపల్ ఎన్నికలు పెట్టేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అర్బన్లో బీజేపీకి నున్ను ఇదే టీడీపీకి ఫెచ్చింగ్ ఉంటుంది. ఎందుకుంటుందంటే ఈ పథకాల ప్రయోజనాలు అర్బన్లో తక్కువ, ఇంకోటి ఈ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళ వల్ల అర్బన్లో మిడిల్ క్లాస్ సఫర్ అవుతున్నారు.
బికాజ్ ఈ పథకాల వలన ఇంటి దగ్గర పనులు చేసేవాడు దొరకట్లేదు, అన్ని రకాల పనులకి కాస్ట్ పెరిగిపోయింది. దీనివల్ల ఒక అసంతృప్తి ఉంది. ఇంకోటి ఎంతకీ డబ్బులు పంచుకుంటున్నారు కానీ అభివృద్ధి ఏం చేస్తున్నారు? రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి, నడుములు ఇరిగిపోతున్నాయి, ఆసుపత్రుల్లో వైద్యానికి డబ్బులు జేబుల్లో నుంచి పడుతున్నాయి. ఆరోగ్యశ్రీ పేదోడికి ఉంటుంది కానీ మధ్యతరగతికి ఉంటుంది కదా. వాళ్ళందరిలో ఒక కసి ఉంది, వాళ్ళైతే గ్యారంటీగా ఎగ్నిస్ట్ పడేది ఓటు, అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇట్లా ఆపేసి పంచాయతీలు ఆపేసి డైరెక్ట్గా వెళ్తారని తీరాజు వస్తే పంచాయతీ అనౌన్స్ చేశారు. దానివల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఎంత కాదన్నా అది పార్టీలకు అతీతం అని చెప్పినా కూడా జనానికైతే తెలుసు కదా. ఒక ఊళ్ళో ఈ గెలిచిన వాళ్ళందరూ మావాడే అని చెప్పుకుంటే ఊరుకుంటారా? నవ్వరా?